న్యూస్81కు స్వాగతం. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు అభినందనీయం. ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. జైచల పట్టణ చింతకుంట మినీ ట్యాంకు బాండ్ వద్ద జైచల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో కోటి మహిళా విశ్వవిద్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్. అంతకుముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన సీఎంకు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ భూస్వాములు పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ అని గుర్తు చేశారు. నేటి మహిళలకు సమాజానికి ఐలమ్మ విరోచిత పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అని కొనియాడిన ఎమ్మెల్యే ఉద్యమకారులు పోరాట యోధులను తెలంగాణ రాష్ట్రంలో గౌరవించుకుంటామని స్పష్టం చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు బాలశంకర్, పంబల రామ్కుమార్, పద్మావతి పవన్, కప్పల శ్రీకాంత్, రజీయుద్దీన్, కూతురు రాజేష్, రజక సంఘం అధ్యక్షులు దేవరాజ్, ఉపాధ్యక్షులు హనుమాన్లు, కార్యదర్శి మరిపల్లి శ్రీనివాస్, నాయకులు దుమ్మల రాజ్కుమార్, పెద్దింటి రాజు, భూమయ్య, రమేష్, శ్రీనివాస్, సుమన్ రావు, గౌస్, గట్టురాజు, కార్యవర్గ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల రజక సంఘ ఆధ్వర్యంలో రజక సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ గారికి, ఇందుకుల సంఘాల పెద్దలకు పార్టీ ప్రభుత్వం నమస్కారం. ఈరోజు జగిత్యాల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో వారందరూ కూడా హర్షిస్తూ ఈరోజు ఇక్కడ జగిత్యాల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తామనే కార్యక్రమం పెట్టుకొని ఆహ్వానించారు. మరి ఆహ్వానించడమే కాకుండా వారందరూ కూడా ఈ సందర్భంలో ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ చాలామంది కౌన్సిలర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి చాకలి ఐలమ్మ గురించి తెలియని వాకి స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఒక వీర నారిగా వీరగాంచింది. పెద్ద చదువుకోకుండా కానీ సమాజం పట్ల ఒక అవగాహన ఉండి సామాజిక స్పృహతోటి పెద్ద పెద్ద పెత్తనదారులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత, వీర నారి చాకలి ఐలమ్మ. కీర్తి శేషరాలు చాకలి ఐలమ్మ గారు పెద్దగా చదువుకోకపోయినా కానీ ఈరోజు మహిళలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి ప్రత్యేకంగా చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన, రజక సామాజిక వర్గంలో జన్మించింది కాబట్టి ఆ రజక సామాజిక వర్గ ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మన ప్రాంత ప్రజల పట్ల, ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. వారు తప్పకుండా వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ వారి నేతృత్వంలో ఆ ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేస్తూ మన జగిత్యాల ప్రాంతానికి కూడా అభివృద్ధిలో మళ్ళీ మీరందరూ నన్ను నమ్మి గెలిపించింది కాబట్టి, ఎందుకంటే గతంలో చేసినాం చాలా చోట్ల ఓడిపోయారు. మంచిర్యాల జిల్లా అయింది, అక్కడ గెలవలే బీఆర్ఎస్ అభ్యర్థి. నిర్మల్ జిల్లా అయింది, గెలవలే. పెద్దపల్లి జిల్లా అయింది, గెలవలే. ఇక్కడ అప్పుడున్న ప్రభుత్వంతో కూడా కలిసి సమన్వయం చేసుకొని అభివృద్ధి చేసేవాటి మీరు అందరూ అన్ని వర్గాల వారు నన్ను గెలిపించారు.
గెలిపించిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారు సంఘులు మరి కొంత అనుకున్నట్టు కాదు, చాలా ఏమైనా నమ్మితే గట్టిగా పట్టుదలతో పనిచేసే వ్యక్తి, వారి నేతృత్వంలో పనిచేసి మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి ఇంత ఆప్యాయంగా మీరందరూ ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులు రాము గారు కూడా వచ్చారు, కౌన్సిలర్ దగ్గర అక్కడే ఇంకా చాలా మంది పెట్టి పోన్నా రమేష్, చాలా మంది నాయకులు ఉన్నారు, ఇంకా కాబోయే నాయకులు ఉన్నారు, అందరికీ రాజీ భాయ్ అందరికి కూడా